దేవుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు. అన్నం పెట్టేవాడు దైవ స్వరూపం అంటాడు అంటాం. మనకెవరైనా ఉద్యోగం ఇస్తే దైవంతో పోల్చుకుంటాం. అట్లాగే నాకు 2 సార్లు ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో నాకు గౌరవాన్ని ఇచ్చి ఈ నెల్లూరు నగరానికి 2 సార్లు ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఇంతమందిని అభిమానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నాకు దైవంతో సమానం అని చెప్పే దాంట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎస్, ఈరోజు టీవీలో చూస్తాను ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఇంతమంది వచ్చారు ఏం జరుగుతుందబ్బా, నా కార్యకర్తల సమావేశం జరుగుతుంది, నా కార్యకర్తలు నా ఆత్మీయులతో 3 సంవత్సరాల తర్వాత ఈరోజు మనసిపై మాట్లాడుకోవడం తప్ప ఇంకోటి ఏముండదు. ఈ రక్తం కోస్తే అది జగన్ నామస్మరణమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, టీడీపీకైనా జనసేనకైనా సోషల్ మీడియాగా మాట్లాడిన అంశాలకైనా భయపడేది లేదు, తగ్గేది లేదు. మేము నేనైనా నాన్నైనా పేరుని నాన్నైనా మాకు మంత్రి అనే ఒక గౌన్ ఒక ఇది తొడిగినంత వరకే కొద్దిగా పద్ధతిగా ఉంటాం. అది తీసేసిన తర్వాత పద్ధతి లేదు, ఏమీ లేదు, అటాకింగ్ డబుల్గా ఉంటుంది, 2 ఇంతలు డబుల్గా ఉంటుందని చెప్పే ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం రేపటి నుంచే అందుబాటులో ఉంటా. నాకు ఎప్పుడు వెన్నుగా నిలిచిన ఏదైతే నా రాజకీయ ప్రస్థానం ఆ రోజు రాజీవ్ భవన్ అని రాజన్న భవన్ అని ఉందో మరోసారి అక్కడనే పొద్దున 8 నుంచి రాత్రి 9 దాకా అదే ఆఫీస్లో ఉంటా, జనాలలోనే ఉంటా, మరోసారి మీ అనుందికి వస్తా. ఈరోజు 3 సంవత్సరాలలో హడావిడిలోనూ అన్ని రకాలుగానూ కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి, కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిగానే నేను చేయాలనుకున్న వాళ్ళకి సాయం చేయగలిగిన, నాకు కష్టమైనా నష్టమైనా నేను చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసే, ఇంకా కొంతమందికి ఉన్నారు, అందరికీ కూడా 100కి 100% నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు, రేపు ప్రయాణం చేసేవాళ్ళందరూ కూడా కలుపుకోబోయి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీస్సులతో ఒక చరిత్ర 28 డివిజన్లు నెల్లూరు నగరంలో ఒక చరిత్ర, ఇంకోటి రాదు, రేపు ఎప్పుడు వస్తుందో చూడలేం. 30-35 సంవత్సరాలుగా కంచుకోట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా మంచి మెజారిటీతో మీరు గెలిపించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు, మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నేను ఇక్కడున్న మీడియా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఏదో ఉత్కంఠ ఏదో సభ అని మాకు రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ఓదార్పు కానీ అనేక ధర్నాలు కానీ ఇక్కడి నుంచే వేదికగా మొదలుపెట్టాం. ఈరోజు మరోసారి 3 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు జగనన్న అభిమానులతో కలుసుకొని ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రేపు మే 1వ తారీఖున రాజన్న గుండె భరోసా కార్యక్రమాన్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తాను, అన్ని కార్యక్రమాలు కూడా మళ్ళీ తీసుకొస్తాం, మంచి రోజు చూసుకొని ప్రతి గడపను కూడా ఎక్కుతానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరోసారి తెలియజేస్తా ఉన్నా, నెల్లూరు నగర నియోజకవర్గంలో నా ఆత్మీయులతో పెట్టుకున్న సభ, మా నాయకులతో పెట్టుకున్న సభ, దీనికి ఎందుకు గందరగోళం అని అడుగుతా ఉన్నా. నేను ప్రెస్ మీట్ రోజే చెప్పా, నేను తొందరలో మా కార్యకర్తలతో ఒక కార్యక్రమం పెట్టుకొని అందరికీ భోజనాలతో కార్యక్రమం పెట్టుకొని అందరితో మాట్లాడుకున్న తర్వాత జనాల్లోకి వెళ్తానని చెప్పా. ఆదివారం కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా. ఎవరికి పోటీయో కాదు, ఎవరికి ఇది కూడా కాదు, నేను ఎవరికి పోటీ కాను, నాకు నేనే పోటీ, నాకు నేనే ఇది తప్ప ఎవరికి పోటీ కాదు, ఎవరికి బల నిరూపణ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే 95% మంది, పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఎవరైనా 5% ఎవరైనా చూడాలనో లేకపోతే ప్రేమతో వచ్చుంటారు తప్ప ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అమ్మ కూడా ఈ నియోజకవర్గంలో నుంచి ఉన్నవాళ్ళే. ఈ నియోజకవర్గంలో నాకు అండదండలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా ఆ నాయకుడికి ఎవరూ కూడా
మేము 14 మంది ఎవరైతే వచ్చాం, ఖచ్చితంగా 14 మంది చెప్తా ఉన్నాను, ఆ 14 మంది కూడా సైనికులుగానే ఉంటాం. ఎవరు కూడా బాధ గీదో ఎందుకు బాధ, 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడం, మళ్ళీ ఆ 14 మంది క్యాబినెట్లోకి మళ్ళీ వస్తాం, తొందర ఏముందని అడుగుతా ఉన్నా. ఒక 2 మంత్స్ 2 ఇయర్స్ ఈ 2 సంవత్సరాలు జనాల్లో తిరిగి మేము ఏదైతే దూరం కొని దూరమయ్యామో అన్నీ కూడా కలుపుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి ఒక్క ఛానల్కి సోదరులకు కూడా చెప్తా ఉన్నా, అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఎవరైతే ఏదేదో ఆతృతగా ఎదురు చూశారో ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో వర్గాలుండో, ఒకటే వర్గం, అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గం మాత్రమే ఉంటుంది. ఎవరైనా కూడా అలా అనుకుంటే వాళ్ళు పొరపాటే. ఏడు ఎవరైనా కూడా నేనైనా ఇంకొకరైనా 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 జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీదే గెలుస్తాం. మేమందరం జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే మాకు మహా అంటే 3000 4000 ఓట్లు పడతాయి తప్ప గెలుపొందే 75000 ఓట్లు పడాలి అంటే అది 100కి 100% మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొనే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాల్సిందే అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, ఈరోజు ఒక మంచి సభ పెట్టుకున్నాం, మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. అందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పవిత్రమైన రంజాన్ నెల, ఈ రంజాన్ నెల అది కాకుండా రంజాన్ నెలలో 15వ రోజు అనే ఈ పవిత్రమైన రంజాన్ నెల ఈరోజు పెట్టుకున్నాం. కాబట్టి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మిగుల్చుకోవాల్సిన చిన్న చిన్న పనులు అన్నీ కూడా ఈ లోపలే, ఈ సంవత్సరం 1.5 సంవత్సరం లోపలే పూర్తి చేసుకున్నాం. అది బ్యారేజ్ కానీ ఇవన్నీ కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని దగ్గరుండి మానిటరింగ్ చేసుకునేదానికి ఇదిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరం ఈ 2 సంవత్సరాలు కలిసికట్టుగా కష్టపడదాం, మీలో ఒకటిగా నడుస్తాం, నడిచి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రిని చేసుకుందామని, జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకొని ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కట్టగట్టుకొని వచ్చినా, సింగిల్గా వచ్చినా, ఎట్టొచ్చినా జగనన్న ముఖ్యమంత్రి అయ్యేది తథ్యమని. ఒక ఆయన కొంతమంది రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు పరకలు, ఎవడు పోటీ చేస్తాడో ఇంకా దిక్కే తెలియదు కాన్స్టిట్యూన్సీలో. ఈ నియోజకవర్గంలో ఇప్పుడైనా సరే గుండు మీద చేసుకుని 3 సంవత్సరాలు అయింది నేను పోటీ చేస్తానని చెప్పుకున్న నాయకుడు ఎవడన్నా ధైర్యంగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఇల్లే ఒక ఆయన నేను అంటాడు చిల్లర దండుకునేదానికి, ఒక ఆయన నేను వస్తా వస్తా వస్తానంటాడు ఎప్పుడు వస్తాడో తెలీదు. 3 సంవత్సరాలు అయిపోయింది, కోవిడ్ వచ్చింది, వరద వచ్చింది, మనిషి అయితే కనిపించలే. ఒక ఆయన లాస్ట్లో వస్తాడంట, ఇరగేస్తాడంట, ఏమి ఇరగేస్తాడో తెలియదు. పోయినసారి కట్టలు కట్టలు ఎత్తుకొని వచ్చి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇరగేలా. కనీసం 3 సంవత్సరాలలో కనీసం వాళ్ళ కార్యకర్త ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ నాయకుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకో నాయకుడు చూస్తే నేను మీసం తిప్పుతాను, నేనే పోటీ చేస్తున్నాను, నేను ఎమ్మెల్యే అవుతున్నా, నీ అంతు చూస్తా, నేను ఎమ్మెల్యే అంతు చూస్తున్నాను, నీకు టికెట్ ఇచ్చేది లేదు, దిక్కు లేదు, ఏమి లేదు. ఒకటి చూస్తే ఈరోజు నేను అనుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను వచ్చినటువంటి వేళ విశేషమేమో తెలియదు కానీ ఆ రోజు పెద్దల రాజమోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే మరలా ఎన్నికల్లో బిజీ అయినప్పుడు శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి వ్యక్తికి కాకుండా ఇతరులకు అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు మేరకు మురళీధర్కి అవకాశం ఇచ్చారు. మరలా ప్రసన్న కొద్ది రోజులు పనిచేశాడు. ఆ తర్వాత మరలా 2015 నుంచి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 10 సంవత్సరాలైతే 8 సంవత్సరాల కాలం పాటు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాడు. మరలా ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడికి అవకాశం కల్పించాడు. ఈరోజు మంత్రిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికన్నా వయసులో కానీ అనుభవంలో కానీ చాలా చిన్నవాణ్ణి. కాబట్టి ఈరోజు నన్ను ఏ విధంగా అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఏ విధంగా సహకరించారో, ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేయడానికి నా వ్యక్తిగతంగా ఎదగడానికి ఏ విధంగా నా చేయి పట్టి నడిపించారో, రాష్ట్ర మంత్రిగా నా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నా చేతి వేలు పట్టుకుని మరలా నడిపించేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ని రోజుల పాటు ఆశీస్సులు ఇచ్చి
ఈరోజు ప్రతి విషయంలో అండగా నిలిచి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా సరే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకాన్ని జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. అతి ప్రధానమైనటువంటి శాఖ, రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది, రైతులకు సంబంధించే సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడ్డాం, దానికి సంబంధించినటువంటి వ్యవసాయం కూడా ఆగిపోయింది. ఈరోజు వ్యవసాయాన్ని మరలా ప్రారంభించి ఎక్కడా ఎవరు ఇబ్బందులు లేకుండా రైతాంగానికి సంబంధించి ఒకటే విషయం గుర్తుంచుకోవాలి, పాలకుడు మంచివాడైతే ప్రకృతి సహకరిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకాలంలో వర్షాలు పడ్డాయి, రైతులు కడకడలాడారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు రైతులు కడకడలాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత నెల్లూరు జిల్లాకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి అండగా నిలవడంతో పాటు ఈరోజు మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించేటువంటి విషయం పౌర సరఫరాల శాఖ బాధ్యత అయినా సరే దానికి సంబంధించి సబ్ కమిటీలో చైర్మన్గా కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు కాబట్టి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలో కాస్త ఇబ్బందులు పడ్డాం. అనేక మంది శాసనసభ్యులు నేను మరలా మీకు చెప్తున్నా, వచ్చేటువంటి సీజన్లో కానీ మిగిలిపోయినటువంటి ధాన్యం కానీ ప్రతి గింజ ధాన్యాన్ని కొనించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం వచ్చేస్తున్నాను. అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఫామ్ మెకనైజేషన్ కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి ఈరోజు దాదాపుగా ఒకే విడతలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాబోయేటువంటి నెలలో 5,000 ట్రాక్టర్లని రైతాంగానికి సంబంధించి ఒకే విడతలో నెల్లూరు జిల్లా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటాం. ఎవరన్నా పాపం కొంతమందికి అపోహలు ఉన్నాయి, గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యాడు మనకు దూరం అవుతాడని. ఒకవేళ రాష్ట్ర పరంగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కాస్త సమయం ఎక్కువ చేసుకుంటాం. అవసరమైతే దినానికి 18 గంటలు 20 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను తప్ప సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి కానీ నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా దూరంగా ఉండడానికి సిద్ధపడను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అందరికీ అందుబాటులో ఉంటా. అవసరం అనుకుంటే పొద్దుపోయిన తర్వాతనే సరే మీ సమస్యలు పరిష్కరించడానికి కానీ మనకున్నటువంటి ఏదైనా సరే పెండింగ్లో ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటాను. మీకు తల్లో నాలుకలాగా పనిచేసి ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి శాసనసభ్యులుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే నెల్లూరు జిల్లా ప్రజలు అండగా నిలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంత్రిత్వ శాఖను నాకు కేటాయించి ఆయన కేబినెట్ సహచరుడిగా ఆయన కేబినెట్లో భాగస్వామ్యం వహించేటువంటి బాధ్యత కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.